బాధ్యతగల దైవ సేవకులకు ఆ రీతిగానే డానియల్ గారి కుటుంబ సభ్యులందరికీ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను। కొంత సమయము మరి మంచి సాక్ష్యాలని ఇంటి వచ్చినాం సహోదరు కొరకు యోబు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం। యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం చదవగలిగిన వారు నాతో కలిసి మీరు కూడా చదవచ్చు। పేజీ సంఖ్య 422 తేమానీయుడైన ఎలీఫజు తిహీయుడైన బిల్దదు నయమాతీయుడైన జోఫరును యోబు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నింటిని గురించి వినినవారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి। ఇంకొక వాక్యం చదువుతున్నాం। కీర్తన మన పరిచయ కీర్తన 23వ అధ్యాయం 23 4వచనం ఈ భాగం చదువుతాను। పేజీ సంఖ్య 463 గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడైయుండువు నీ దుడగలయు నీ దండనమును ఆదరించును। ఇంకొక చివరి ఇంకొక వాక్యం చదువుతున్నాం। పౌలు గారు తెసలోనికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం 17 వచనాన్ని అందరూ కూడా కలిసి చదువుకుందాం। 16-17 పేజీ సంఖ్య 186 మొదటి తెసలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తు నందు మృతులైన వారు మొదట లేచురు ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడుదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము। కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి। ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తున్నాం। పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రియదాసుడు మా సహోదరుడు డానియేలు గారిని ప్రభువాని యొక్క తండ్రి ప్రభా సన్నిధికి పిలుచుకున్నారు। నిత్యమైన విశ్రాంతిని మీ దాసునికి మీరు అనుగ్రహించినారు। అందరి వచ్చిన ఆయన ఉన్నాం, మీ దాసుని ప్రేమించి ఈ భూమి మీద మీరు అనుగ్రహించినటువంటి కుటుంబాన్ని బట్టి మీ దాసురాలను బట్టి వారిని దర్శించి జ్ఞాపకం చేసుకొని అనుగ్రహించిన కుమారుని బట్టి కుమార్తెలను బట్టి వారి యొక్క కుటుంబాలను బట్టి వారి బిడ్డలను బట్టి మీ సన్నిధికి వస్తూ ఉన్నాం। ఇప్పటి వరకు నాయన మరి ఏ రీతిగా మీ లేఖనములు సెలవిచ్చినట్లుగా మీ బిడ్డల సాక్ష్యాన్ని బట్టి మీ దాసుడు భూమి మీద ఉన్న కాలంలో మందిర సంబంధమైన పరిచర్లు ఎంతో ఆసక్తి గల వాడిగా ఉన్నాడు। బిడ్డల పరిచర్లు ప్రభు ఎంతో ఆసక్తి గల వాడు ప్రేమ గల వాడు ఉన్నాడు తండ్రి। అందుని బట్టి నీకు వందనాలు తెలుస్తూ విడబడిన కుటుంబాన్ని బిడ్డలను మీ మాటల ద్వారా ఆదరించండి, ప్రోత్సహించండి, చేరు వచ్చిన అందరూ కూడా ప్రభా తండ్రి ఈ వాక్యాన్ని బట్టి రక్షణ పొందుటకు సహాయం చేయమని అగ్నికలేని దాసుడను నన్ను నీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటూ మా మాటలు తలంపులన్నింటినీ కొట్టివేసి ప్రభా 8:1-9 ప్రకారము నా నోట నీ మాట ఉంచి నీకు మహిమ నీ బిడ్డలకు క్షేమము దయచేయమని యేసు ప్రభువారి
श्रेष्ठ मैं परशुद्ध नाम प्रार्थिस्ना तीन आमेन योब की दिन तन संतान मत्तानी कोलिपोयिन तन मुग्गुरु स्नेहितुलु सुदीर प्रांतम नुंचि आयन्नि ओदार्चडानिकि आदरिंचडानिकि देवुडु मरि वारिनि इच्चाडु निजंगाने इदि आत्मीय सहवासमु मत्तयि 18 अध्यायमु 18 19 24 प्रकारमु एक्कडैते इद्दर मुग्गुरु येसु क्रीस्तु वारि नाममुन योब की मंच स्नेहितुडु देवुडु कनकने वारंदरू वी आयन को ना दुख निवारण तो आयन तो दुखी कथनों मरक आवड़ी आयन नेट वचर ओदार्चता मरी प्रधानमंत्री को वस्ती बीद चूँ चलने पामरिक ఆ మరణము చూడండి ఈ లోకములో మరి చూడండి దేవుని ఎరిగిన వారికి వస్తుంది దేవుని ఎరగిన వారికి వస్తుంది అంటే దీని బట్టి మనకి ఏమవుతుందంటే మరణము నిశ్చయము నువ్వు మరణం నుంచి ఎవ్వరు తప్పించుకోవడానికి వీల్లేదు లోకములో ఒక నానుడు ఉంది ఎందుకు పుట్టావరంటే నేను గిట్టుట కొరకే నేను పుట్టాను చూడండి ఒక చాలా సార్లు మనం గమనించాం మనం ఏమనుకుంటామంటే చాలా అచ్చేపడతా ఉంటాం లోకంలో ఉన్నదాన్ని బట్టి అచ్చే మంచిది కాదు మన అచ్చే ఎక్కడ ఉండాలి ప్రభు వాక్యం తెలుస్తుంది కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇలారా చూడండి అక్కడ 31వ వచనం రాయబడింది అచ్చేయువాడు ప్రభునందే అచ్చేయులారని ఆయన మనకు జ్ఞానము నీతి పరిశుద్ధత విమోచనమయను నాలుగు విషయాలు మనం అచ్చేపడాలి ఒకటి దైవికమైన జ్ఞానము ప్రభు నిన్ను చూడండి తన జ్ఞానము ద్వారా ఆకర్షించి తన కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును నువ్వు అంగీకరించడానికి మరి దేవుని వాక్యాన్ని బట్టి నిన్ను దర్శించినాడా ఒకవేళ ఆ జ్ఞానం నీ కలిగితే నువ్వు అశ్చర్యపడు నువ్వు రక్షణ పొందుంటే అశ్చర్యపడు రెండోది ఏముందంటే ఇక్కడ జ్ఞానము రెండవది నీతి ఈ దినం ఏమని రాయబడిందంటే వాక్యం అక్కడ రాసినప్పుడు నీతిమంతుని జ్ఞాపకం చేసుకునట ఆశీర్వదించారు బైబిల్ ప్రకారము రోమీయుల రాసిన పత్రిక 3:10లో రాయబడింది నీతిమంతుడు లేడు ఒకడును లేడు మరి ఎలాగ మనం నీతిమంతులైతే మనం అయితే దేవుని వాక్యాలయబడి ఆయన మన అపరాధం నిమిత్తమే అప్పగింపబడి మనల నీతిమంతులుగా చేయుట కొరకు ఆయన మూడవ నాడు తిరిగి లేచిన దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసి అక్కడ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలి పౌలు భక్తుడు తాను యూదా మతస్థుడిగా ఉన్నప్పుడు ఏవేవో సంపాదించుకున్నాడు కానీ మారు మనసు పొందిన తర్వాత ఆయన అంటాడు నేను క్రీస్తును సంపాదించుకోవడానికి అన్నిటినీ సమస్తమును నష్టముగా ఉంచుకుంటూ వాటిని పెంటతో సమానంగా ఉంచుతున్నాను అన్నాడు కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనకు మనోహరమైన స్థలాల్లో మరి పాలు భాగం అనుగ్రహించాడు ఆ స్వాస్యము ఇంకేదో కాదు సాక్షాత్తు దేవుడే అందుకే 14వ వచనంలో ఇట్లా వ్రాయబడింది ఎఫెసీయులకు 1 ఆ స్వాస్యమునకు దేవుడు భయానగా సంచకరుగా మనకు తన ఆత్మలో పరిభాగం ఇచ్చారు అంటే ఈ మాట ఎంత నిశ్చయతర్ మనకి ఇస్తుందంటే సంపూర్తిగా సంపూర్ణంగా పరలోకం వెళ్ళిన తర్వాత నేను పొందుకుంటాను అదే క్రైస్తవ యొక్క నిరీక్ష చివరిగా మరొక మాట చెప్పి కొలసీయులకు ఒక అద్భుతమైనటువంటి మాట పౌలు వ్రాస్తాడు దేవుడు తన కుమారుడైన క్రీస్తును మనకు కేవలం పాపక్షమాపణ విమోచనకు మాత్రమే కాకుండా 27వ వచనం కొలసీయులకు మొదటి అధ్యాయము 27 ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎచిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయై ఉన్నాడు అను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకొని ఇప్పుడు ఆ మర్మమును ఆమేన్ క్రీస్తు ఎవరో కాదు ఆయన మనకు మహిమ నిరీక్షణయై ఉన్నాడు ఎంత గొప్ప ధన్యత అండి నిరీక్షణ లేని వారనే ఒకప్పుడు ఉన్నాం కానీ ఇప్పుడు ఏంటంటే క్రీస్తే మన మహిమ నిరీక్షణ మరి అన్నగారు దానియేలన్న మరి గొప్ప ఆధిక్యతను వారు పొందుకొని పరలోకంలో ఉన్నారు వారు మనకంటే ముందుగా వెళ్ళారు కాలక్రమంలో మనం కూడా ఒకరోజు దేవుని కృపనందుకొని వెళ్తాం అయితే దుఃఖపడుకుంటున్నట్లు దేవుడు దైవజనుల ద్వారా మనం విన్నట్టుగా దేవుని సంఘము దేవుని మాటలు సాక్షాత్తు దేవుడే మనలను ఆదరిస్తాడు అటువంటి ఆదరణలో
మరి మీ అందరూ వెళ్ళాలని విశేషంగా విడవబడిన కుటుంబం మరి ఉండాలని ప్రార్థన చేస్తూ నేను కోరుకుంటున్నాను. లెట్స్ ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, నీ గణనామనకు స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తులో మాకు అనుగ్రహించిన పాపక్షమాపణ విమోచన బట్టి వందనాలు. పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంకాయ కృతజ్ఞత వందనములు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ తండ్రి, ఈ లోకంలో మరి మేము బ్రతికేటువంటి కాలం ఇది పోరాటంతో ఉన్నదని, ఇది యుద్ధము, ఇది ఒక ప్రభ మరి శ్రమలతో కూడుకున్నటువంటి కాలమని లేఖనాల్లో వ్రాయబడిన మాటను బట్టి మేము ధైర్యం తెచ్చుకుంటున్నాం. లోకంలో నీకు శ్రమ అయిన నువ్వు ధైర్యం తెచ్చుకున్నది, నేను లోకమును జయించాను అన్నటువంటి ప్రభు మాటను బట్టి మేము ఎంతో ఆదరించబడుతుంటున్నాం. అవును ప్రభ, లోకంలో ఎక్కడ చూసినా కూడా శ్రమ. లోకమంటే నేత్రాశ, శరీరాశ.